జగన్ ఐదేళ్ల పాలనలో టీటీడీ పరిధిలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయని అన్నారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాస్ తిరుమల శ్రీవారి హుండీలోని కోట్లాది రూపాయల విదేశీ కరెన్సీ నోట్లు ఇతర కానుకలు చోరీకి గురయ్యాయని ఆయన ఆరోపించారు దొంగతనానికి పాల్పడిన వ్యక్తితో రాజీపడి టీటీడీకి విరాళంగా కొంత ఇప్పించి మిగతా మొత్తాన్ని వాటాల కొందరు ఉన్నతాధికారులు పంచుకున్నారని ఆరోపిస్తున్నా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాస్తో మా ప్రతినిధి సంతోష్ ఫేస్ టు ఫేస్ ఇంకా అవకతవకలు జరిగాయంటూ కూడా రాష్ట్ర అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాస్ చెప్తా ఉన్నారు అయితే ప్రస్తుతం మనతోటి ఉన్నారు వారితో మాట్లాడుదాం సరేంటి గత ప్రభుత్వంలో టీటీడీలో చాలా అవకతవకలు జరిగాయి విదేశీ కరెన్సీని సైతం కూడా పక్కదారి పట్టించారు అని చెప్పి ఏంటి అసలు దీనికి కారణం ఏంటి సిసి ఫుటేజ్ ఉంటారు పరకామణిలో కూడా ఈ సిసి ఫుటేజ్ లెక్కింపు దాంట్లో ఉంటాయి అయినప్పటికీ కూడా ఈ విదేశీ కరెన్సీని ఏ విధంగా పక్కదారి పట్టించవచ్చు అంటారు గడచిన ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో అన్ని రంగాలు కుదిలయ్యాయి ముఖ్యంగా పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక క్షేత్రాలలో కూడా ఈ రకమైనటువంటి అవకతవకలు అక్రమాలు తప్పులు కూడా చాలా చోటు చేసుకున్నాయి ముఖ్యంగా తిరుమల కేంద్రంగా జరిగినటువంటి తప్పులు అన్ని నిఘ ప్రభుత్వాలు మారిన తర్వాత వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి వెలుగులోకి వస్తున్న వాస్తవాలు ఒక్కొక్కటి చూస్తుంటేనే ఆశ్చర్యం కలుగుతుంది ఇంత డబ్బులు ఒక చిరుద్యోగి పరకామణిలో లెక్కింపుకు వెళ్ళేటువంటి జియర్ స్వామి వద్ద పనిచేసే ఒక సామాన్యమైన చిరుద్యోగి ప్రతిరోజు కూడా అక్కడ ఉన్నటువంటి విలువైనటువంటి వజ్రాలు ఇతర ఆభరణాలు విదేశీ కరెన్సీ లోట్ల నోట్లను తప్పుడు మార్గాల ద్వారా దొంగిలించి అక్కడున్నటువంటి నిఘా కళ్ళకు సీసీ కెమెరాలకు పనిచేసే వాళ్ళు చిక్కకుండా వెళ్ళి కోట్ల రూపాయలు అంటే సుమారు నూట యాభై కోట్ల రూపాయల విలువ చేసేటువంటి స్థిరాస్తులను కూడబెట్టడటే ఆశ్చర్యం కలుగుకమ్మాను మరి తీరా తనిఖీలో దొరికిన తర్వాత అప్పుడు ఏవిఎస్ఓగా ఉన్న ఒక పోలీసు అధికారి సతీష్ కుమార్ అనే అధికారి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు క్రైమ్ నెంబర్ ట్వంటీ ఫోర్ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ కింద సెక్షన్ త్రీ సెవెంటీ నైన్ త్రీ ఎయిటీ వన్ ఆఫ్ ఐపీసీ కింద ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు తీరా దాని విచారణ చే విచారణ చేపట్టి వాస్తవంగా ఎంత దోచుకున్నాడు దీని వెనుక ఉన్నటువంటి వ్యక్తులు ఏంటి ఎలా ఇక్కడి నుంచి రవాణా చేశాడు అనేటువంటి వాస్తవాలు వెలుగులోకి తెచ్చి చట్టం ముందు దోషిగా నిరూపించాల్సిన బాధ్యత కలిగినటువంటి టీటీడీ అధికారులు కావచ్చు దర్యాప్తు అధికారులు కావచ్చు ఆ దిశగా ప్రయత్నం చేయకపోగా ఐదు నెలలు గడిచిన తర్వాత అతనితో రాజీ చేసుకుంటారు సొత్తు పోగొట్టుకున్నటువంటి యజమాని రాజీ చేసుకోవచ్చు కానీ దొంగిలించిన వ్యక్తితో పని పనిచేసే ఒక విద్యకి ఏ అధికారంతో ఏ హోదాతో రాజీకి ఒప్పుకున్నారో ఎలా లోక్ అదాలత్లో దాన్ని సెటిల్ చేయించారు ఎవరు ఈ వ్యవహారాన్ని నడిపారో వీటిపైన అనేక అనుమానాలు భక్తుల మెదల్లో మెదులుతున్నాయి వీటిని నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత ప్రస్తుతం యువగా బాధ్యతలు చేపట్టిన యువ మీద కావచ్చు అదేవిధంగా విధంగా ప్రభుత్వం కూడా ఉంది సార్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టిటిడి నుంచే ప్రక్షాళన మొదలైద్ది అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది అదేవిధంగా కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు కూడా చూడొచ్చు అయితే ఇంకా అధికారులు కూడా గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు ఉన్నారా ఎందుకంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక ఈ సెటిల్ చేయడం వ్యవహారం ఇవన్నీ కూడా ఏ విధంగా చూడొచ్చు అంటారు ప్రక్షాళన ప్రారంభమైంది కాబట్టి గతంలో జరిగినటువంటి అక్రమాలు దోపిడీ తప్పుడు నిర్ణయాలు యొక్క వాస్తవాలు బయటకు వస్తున్నాయి ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి గత పాలక మండలి బోర్డు సమావేశంలో తీసుకున్నటువంటి ఏ తీర్మానాన్ని కూడా భక్తులకు అందుబాటులో వెబ్సైట్లో పెట్టలేదు ఆ కారణంగా ఎవరు ఏ నిర్ణయం తీసుకున్నారో ఎవరికి అనుకూలంగా తీసుకున్నారో ఏం జరుగుతుందనే విషయాలు బయట ప్రపంచానికి భక్తులకు తెలియకుండా దాచిపెట్టి పాలన సాగించినటువంటి తతంగం అది ఇప్పుడు తాజాగా ప్రభుత్వం మారిన తర్వాత ఒక్కొక్కటి అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి అందులో భాగంగానే ఇవాళ క్రైమ్ నెంబర్ ట్వంటీ ఫోర్ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ వెనకాల ఉన్నటువంటి వ్యవహార అంతా కూడా బయటకు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది నిజంగానే తిరుమల నుంచే ప్రక్షాళన ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పడం ఆ దిశగా ఇవాళ తీసుకునేటువంటి ప్రతి నిర్ణయం కూడా ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నారు ఆ దిశగా తిరుమల పవిత్రతకు తిరుమత తిరుమలలో జరగాల్సినటువంటి క్రతువులు కావచ్చు స్వామివారి యొక్క ఆస్తుల యొక్క రక్షణ కావచ్చు ఆ దిశగా రక్షించేటువంటి ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది సార్ ఒక టీటీడీఏ కాకుండా రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అవకతవకలు కూడా చాలా వరకు జరిగాయంటూ కూడా చెప్తా ఉన్నారు అయితే దీనికి సంబంధించి ఇప్పుడు ఆనం రామనారాయణ రెడ్డి దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు వారికి మీరు ఏ విధమైనటువంటి రిప్రజెంటేషన్ ఇవ్వబోతూ ఉన్నారు ఏ విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తాం ఖచ్చితంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి వారు నిశ్చితంగా క్షుణ్ణంగా ప్రతి దేవాలయంలో ఉండాల్సినటువంటి ఆస్తులు దీప నైవేద్యాల కోసం గతంలో భక్తులు భక్తిభావంతో సమర్పించినటువంటి స్థిరచర ఆస్తుల యొక్క పరిస్థితి ఏముంది ఎన్ని కోర్టు వివాదాల్లో ఉన్నాయి ఎన్ని ఆక్రమణకు గురై ఈ వైసీపీ హయాంలో చాలామంది ఆక్రమించుకోవడం జరిగింది వాటన్నింటినీ తిరిగి స్వామివారికి దేవాలయాలకు మఠాలకు చెందే విధంగా మొత్తం వివరాలు కూడా బయటికి తీసి ఆ దిశగా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా భక్తులందరూ కూడా మన ప్రభుత్వాన్ని మెచ్చుకునే అవకాశం ఉంటుంది మెచ్చుకుంటారని కూడా భావిస్తూ గతంలో దేవాలయాలను లక్ష్యంగా చేసుకున్న తప్పులు అంటే హిందూ దేవాలయాలు అంటేనే వాళ్ళకు ఒక ఏహ్యభావము ఒక తేలిక భావంతో వ్యవహరించారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సో ఆ తప్పులన్నింటినీ సరిదిద్దాలో వాళ్ళందరినీ కూడా ఎక్కడైతే వాళ్ళ యొక్క ప్రమేయం ఉందో వాటిని కూడా బయటికి తీసుకొచ్చి వాళ్ళ చట్టం ముందు దోషులుగా నిలబెడితే బాగుంటుంది చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను థ్యాంక్ యూ ఇది ఏదైతే టిటిడి కేంద్రంగా తిరుమల కేంద్రంగా చేస్తున్నటువంటి నేరాలను ఈ రవికుమార్ ఉన్నారు ఆయన వెనకాల ఎవరున్నారు ఏంటి అన్న దానిపై అయితే కనుక పూర్తి స్థాయిలో అయితే కనుక దర్యాప్తు చేపట్టాలని ఇటు పోలీసులకి కొరతా ఉన్నారు వీడియో జర్నలిస్ట్ విష్ణుతో సంతోష్ స్వతంత్ర రెడ్డి విజయవాడ బీజేపీ కార్యాలయం నుంచి రాజ్ తరుణ్ లావణ్య కేసులో ట్విస్ట్